హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థెర్స్ కిచెన్. ఈరోజు నేను బటానీ పన్నీర్ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. మటర్ పన్నీరు వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ కర్రీకి కావలసిన పదార్థాలన్నీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయండి. నేను 1 కేజీ ఎండు బఠానీ తీసుకునండి. 4-5 గంటలు నానబెట్టుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కుని తగినంత వాటర్ సాల్ట్ వేసుకుని కుక్కర్ పెట్టుకుని 4-5 విజిల్స్ రప్పించుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూను బటర్ వేసుకోవాలండి. ఆ బటర్ కరిగిన తర్వాత నేను 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ని అందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి 1-2 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత అందులోకి 1 పెద్ద టమాటా ఇలా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను పుచ్చపప్పు అంటారు కదండి దోసపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా మళ్ళీ మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకుని. చూసారు కదా ఇలా మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. కుక్కర్లో చూసారు బటానీ చూసారు కదండి ఇలా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా అవన్నీ మిక్సీలో వేసుకుని ఇలాగ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 చిన్న చెక్క, 2 అనాసపువ్వు ముక్కలు, అలాగే 4 మొగ్గలు, 2 యాలకులు వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా అంటే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం. వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసుకున్న వెంటనే కలపాలండి, లేకపోతే అడుగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి 1 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకుని నూనె సెపరేట్ అయ్యే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలండి. దీనిలోపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా ఇలా నూనె సెపరేట్ అయ్యే వరకు, ప్యాన్కి అంటకుండా ఇలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ఉడకపెట్టుకున్నాం కదా బఠానీలు వాటర్తో సహా పోసేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మనకి ఎంత చిక్కగా కావాలంటే దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేను గ్లాసున్నర పోసుకున్నాను వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 మినిట్, ఇంకెక్కువ టైం పట్టదండి ఎందుకంటే అన్నీ ఉడికాయి కనుక, 1 మినిట్ జస్ట్ ఇలా పొంగొచ్చే వరకు చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కలుపుకుని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి పన్నీర్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా నూనె సెపరేట్ అయింది కదండి. ఇలా నూనె సెపరేట్ అయినప్పుడు ఫైనల్గా మన మీ దగ్గర కస్తూరి మేత ఉంటే అసలు స్కిప్ చేయొద్దు. కస్తూరి మేతని కొద్దిగా ఇలా నలుపుకుని కూర కర్రీలు వేసుకోవాలండి. బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. వేడివేడి మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. బటర్ నాన్స్లోకి, రోటీల్లోకి, రుమాలి రోటీలోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.